మామూలుగా మా అన్న అక్కడ కూర్చున్న అన్నయ్య అన్న, నువ్వు మాట్లాడితే నేను పోతాను అన్న, నేను ఒక్కరిని మిగిలిపోయానని అన్నారు. బట్ సారీ అన్న, నేను యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ అదే చెప్పాను కదా, కొన్ని పని ఒత్తిడుల వల్ల నేను ఏం చేయలేకపోయాను, అందుకే అనుకున్నాను. బట్ సరే, అయినా కూడా మీకోసం ఒక రెండు మాటలు మాట్లాడతాను. సపోజ్ ఈ కార్యక్రమానికి, ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి మనం ముందుగా ఆయన పెద్ద ఆయన చిన్నజీయర్ స్వామి గారు. జై శ్రీమన్నారాయణ్. మనమందరం కూడా ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించినట్టయితే ఎంత చక్కటి కార్యక్రమాలు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అద్భుతమైనటువంటి డైలాగులు రాశారు, అద్భుతమైనటువంటి పాటలు చిత్రీకరించారు, అద్భుతమైనటువంటి నటులు ఇందులో నటించారని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఏదేమైనా కూడా ఈ చిత్రంలో నటించినటువంటి నటీనటులకి మరియు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో హీరోయిన్లందరికీ కూడా మంచి పేరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ్ అయిపాయ్. సో ఈ విధంగా సరదాగా చిన్నజీవ స్వామి గారిని తీసుకొని చెప్పొచ్చు. అట్లాగే వి హనుమంతరావు గారు ఉన్నారు. హలో, దిస్ ఈజ్ హనుమంతరావు మాట్లాడుతున్నా. ఎలా మరి ఏదైతే ఉన్నదో, అరే తెర వెనుక అనే సినిమా చాలా బాగా తీసిండ్ర బై. ఎవరో తీసిన ఆయన కానీ ఆయన ఎవరు వరం గల నెల్లుట్ల ప్రవీణ్ చందర్, ఏముట్ల ప్రవీణ్ చందరో ఎక్కడి నుంచో వచ్చిండో తెలియదు కానీ మస్తు తీసిండ్రా బిడ్డ. ఏదేమైనా కూడా ఆయనకి ఏ మచ్చ లేకుండా ప్రొడ్యూసర్ గారు ఆయన అడిగిందల్లా ఇచ్చి ఇంత మంచి సినిమా తీపించినందుకు, ఆయన రిలీజ్ అయినాక కూడా సినిమా ఏ మచ్చ లేకుండా మంచిగా రిలీజ్ అయ్యి మంచిగా డబ్బులు రావాలని చెప్పేసి మచ్చ మురళీధర్ గారిని కోరుకుంటున్నా. అయితే ఏదైతే ఉన్నదో, మరి ఇంట్లో నటించిన వాళ్ళకు కూడా మంచి పేరు రావాలరా బిడ్డ. ఏదేమైనా చాలా సంతోషం, మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. సార్ మీరు ఒక పాట పాడు. అరే ఏంద్రా బాయ్, నాకు మాటలే రావు, పాటలు ఏం పాడతా బాయ్? ఒక్క పాట పాడారు. ఊగే ఊగే జుంకా, అరే ఊగే జుంకా. సార్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా విఎన్ మంత్ర గారు వాయిస్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అట్లాగే మనం చాలామందిని చేసుకుంటూ పోతూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ మా రవి చక్కటి కళాకారుడు చేశాడు కాబట్టి, సో మళ్ళీ నేను మిమ్మల్ని అందరినీ మమ్మీ నా మిమిక్రీతో ఈ టైంలో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో మా రఘు గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రఘు, మీరు వచ్చి మీరు ఎవరే మన మూజూర్ థియేటర్ చెప్పేసి ఆల్రెడీ.